వేణుగారి అంటే మొత్తం ఓవరాల్గా లైఫ్లో చూసినప్పుడు ఒక అదొక్కటి అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మీరు కించపరిచారని చెప్పి దాడి చేయడం అదంతా ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోయింది అనేది. బ్లాక్ మార్క్ ఏం కాదండి, అసలు బ్లాక్ మార్క్ కాదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, అది వాళ్ళకే తెలుసు తప్పు చేయలేదు. పొరపాటు జరిగింది, ఆ పొరపాటు వాళ్ళు ఆవేశపడ్డారు, వాళ్ళు అటాక్ చేశారు, నేనైతే తప్పు చేయలేదు, అది ప్రపంచానికి మొత్తం తెలుసు. నేను తప్పు చేయలేదు, నేను క్షమించమని చెప్పాను, అంత అయిపోయినాక వాళ్ళు చేసుకున్నారు. సో నేను దాన్ని పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళని కించపరిచారని హక్కు ఉంది, కానీ ఆ అటాక్ చేసే ప్రాసెస్ మాత్రం అది కాదని నా ఫీలింగ్. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని అండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, ఇది తప్పురా తమ్ముడు అంటే తప్పుని ఒప్పుకుంటాం అనేది నా సెటప్. బేసికల్ నేను ఒరిజినల్గా తప్పు చేస్తే కనుక నేను ఫీల్ అవ్వాలి, నేను తప్పు చేయలేదు అని ఫీల్ అయ్యా, నాకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగితే క్షమించమని అని కూడా చెప్పాను. సో నేను దాన్ని బ్లాక్ మార్క్ అని ఎందుకు అనుకుంటాను,